Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotam reddy ki Jagan return gift ready. YCP rebel MLA Kotam reddy sridhar reddy patla YS Jagan tevra agrahamto unnatluga telustundi. Tanana dikkarinchi veranga mestunna Kotam reddy ki return gift ivvalani Jagan nirnayinchinatluga samacharam. తమను విభేదించడమే కాకుండా అతి చేస్తున్నాడనే భావనతో కోటమిరెడ్డిపై ముఖ్యమంత్రి జగన్ రగిలిపోతున్నారని సమాచారం. తనను నమ్మి వచ్చాడనే అభిమానంతో ఓ వార్డు స్థాయి నాయకుడైన కోటమిరెడ్డి సేదర్ రెడ్డిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రోత్సహించారు. 2014-2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటు గెలిపించుకున్నారు. అయితే ఎమ్మెల్యే పదవితో కోటమిరెడ్డి సేదర్ రెడ్డి సంతృప్తి చెందలేదు. మంత్రి పదవిని ఆశించారు. కానీ నెల్లూరు జిల్లాలోని రాజకీయ సామాజిక పరిస్థితుల దృష్ట్యా కోటమిరెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. కానీ మొదటి నుంచి తన వెంట ప్రయాణిస్తున్నాడనే కారణంతో సేదర్ రెడ్డిపై జగన్ ప్రత్యేక అభిమానాన్ని చూపేవారు. ఆ అభిమానాన్ని కోటమిరెడ్డి నిలుపుకోలేకపోయారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏదో ఒక సాకుతో కోటమిరెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలకు దిగుతున్నారు. సేదర్ రెడ్డిలో తేడా గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. కోటమిరెడ్డికి కావలసిన పనులు చేయాలని సంబంధిత అధికారులకు జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే వైసీపీని ధిక్కరించే ఆలోచనలో ఉన్న కోటమిరెడ్డి తనదైన చాతుర్యాన్ని ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. తన సెల్ ఫోన్ ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ సంచలన ఆరోపణ చేశారు. అలాగే సద్దల రామకృష్ణారెడ్డిపై పదే పదే ఘాటు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా తన ఎదుటి కోటమిరెడ్డి ఓవరాక్షన్ చేయడంపై సీఎం జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. ఇదే సమయంలో కోటమిరెడ్డి సేదర్ రెడ్డి ప్లకార్డులతో సభలో నిరసనకు దిగడం గమనార్హం. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మధ్యలో మాట్లాడి అంతరాయం కలిగించకూడదని స్పీకర్ కోటమిరెడ్డి తదితరులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యలుంటే చెప్పాలని, ప్రభుత్వానికి గవర్నర్కు తెలియజేస్తారని స్పీకర్ అన్నారు. మీ ఆందోళనను తాను ఈ హౌస్ చూస్తోందని, ఇలా నిరసన కొనసాగించడం సరైన పద్ధతి కాదని స్పీకర్ చెప్పినా కోటమిరెడ్డి వినిపించుకోలేదు. నిరసన ఆపితే ప్రభుత్వం స్పందిస్తుందన్న స్పీకర్ మాటలని కోటమిరెడ్డి పెడచెవిన పెట్టారు. మంత్రి బుగ్గన స్పందిస్తూ సమస్యను తెలియజేస్తే తప్పక స్పందిస్తామన్నారు. అలాగే ఏ వేదికపై సమస్యను పరిష్కరించుకోవాలో చూడాలని అన్నారు. కోటమిరెడ్డి ఉద్దేశపూర్వకంగానే రగడ చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని ఇబ్బంది పెట్టి తద్వారా ప్రజల దృష్టిలో పడాలని కోటమిరెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కోటమిరెడ్డి నమ్మక ద్రోహి అని విరుచుకుపడ్డారు. కోటమిరెడ్డి సేదర్ రెడ్డి వ్యవహార శైలిపై సీఎం జగన్ ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. తాజా ఎపిసోడ్ తో కోటమిరెడ్డికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని వైసీపీ ప్రజాప్రతినిధులు రగిలిపోతున్నారని సమాచారం. రానున్న రోజుల్లో కోటమిరెడ్డికి జగన్ నుంచి రిటర్న్ గిఫ్ట్ వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.